సత్యాన్ని సుస్వాగతం. నా పేరు మోహన్. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కాలేజీలో సందడి చేసిన 90 ml చిత్ర హీరో హీరోయిన్లు కార్తికేయ, నేహ, సోలంకి. ఒంగోలుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్న హీరో కార్తికేయ. ఒంగోలులోని రంగారాయుడు చెరువు కట్టపై SBI యోనో యాప్పై అవగాహన కార్యక్రమం. ఎన్నో విధాలైన బ్యాంకింగ్ అవసరాలకు యోనో యాప్ ఉపయోగపడుతుందన్న SBI రీజనల్ మేనేజర్ వి కృష్ణమోహన్. ఒంగోలులోని డ్రీమ్ స్కూల్లో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప, భవానీ శివమాలదారులు. ఒంగోలుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని 90 ml చిత్ర హీరో కార్తికేయ అన్నారు. తాను నటించిన RX 100 చిత్రాన్ని ఒంగోలు ప్రజలు విశేషంగా ఆదరించారని ఆయన పేర్కొన్నారు. చిత్ర యూనిట్ తో కలిసి ఒంగోలుకు వచ్చిన హీరో కార్తికేయ, హీరోయిన్ నేహా సోలంకి నగరంలోని నాగార్జున డిగ్రీ కాలేజీని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గుణ 369 చిత్ర షూటింగ్ కోసం 2 నెలలు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గడిపానన్నారు. ఇదే తరహాలో December 5 విడుదల కానున్న 90 ml చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తికేయ, హీరోయిన్ నేహా సోలంకి, నాగార్జున కాలేజ్ కరస్పాండెంట్ వి రామ్ ప్రసాద్, ప్రిన్సిపల్ వసంతలక్ష్మి పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఒంగోలుకి రావడం. ఓకే, నా RX 100 చూసారు కదా మీరందరూ. తర్వాత ఇక్కడ గుణ 369 చేశాను, దెన్ గ్యాంగ్ లీడర్ చూసారా? ఓకే, మా మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా మీరు? చూసారా? సాంగ్స్ రిలీజ్ అయినా యూట్యూబ్ లో విన్నారు? ఓకే, సరే మేమే మాట్లాడుతున్నాం, ఇంకో మైక్ ఏదన్నా మైక్? సరే, సినిమా ఎమోషనల్ సీన్స్ డెఫినెట్లీ ఉంటాయి. నేను విలన్ లా చేసినా కూడా ఎమోషనల్ సీన్స్ చేశా. టీజర్ చూసారా మీరు? సినిమాలో హీరోకి మెడికల్ గా ప్రాబ్లం ఉంటది, అండ్ వన్ తాగు ఆ 90 ml తాగితేనే 3 సార్లు బతుకుతాడు, లేకపోతే పోతాడు. కానీ యాక్చువల్ గా మాకు ఆ మూవీ 100 అయితే 90 వరకు రొమాంటిక్ మూవీనా నార్మల్ మూవీనా? ప్రతి మూవీ స్టార్టింగ్ కార్తీక్ ప్రేమతో, గ్యాంగ్ లీడర్. నేను నాకన్నా చెప్తున్నాను అన్నతమ్ముడు. మ్యారేజ్ ఇక్కడే ఎవరినో చూసుకుంటా. హలో, ఇందులో దృష్టి తాగదు, ఇది ఇచ్చాం కదా 90 తాగకూడదు. <tell->.
బ్యాంకింగ్కి సంబంధించి అవసరాలు ఎన్నైనా వాటిని తీర్చేది యోనో యాప్ ఒక్కటేనని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వి కృష్ణమోహన్ అన్నారు. ఒంగోలులోని రంగారెడ్డి చెరువు కట్టపై జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ యోనో యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బ్యాంకు అధికారులు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్బీఐ యోనో యాప్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ ఈ యాప్ వల్ల ఆన్లైన్ లావాదేవీలు సులభతరమవడమే కాకుండా ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్టపడుతుందన్నారు. ఈ యాప్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండా కూడా ఖాతాదారులు నగదును విత్డ్రా చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్లు పి కృష్ణమూర్తి, శంకర్, జిల్లా కోఆర్డినేటర్ కె జానకీరామయ్య, మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, వ్యామజాల శ్రీనివాసరావు, సంజీవ్, హర్ష, జానకీరామశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఒంగోలులో రంగారెడ్డి చెరువు అనేది ఒక వాకర్స్ క్లబ్ అది ఉంది. ఇక్కడ రోజు 5000 మంది వాకర్స్ వాక్ చేస్తూ ఉంటారు. మేము కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున వాక్థాన్ నిర్వహిస్తున్నాం. ఈ వాక్థాన్లో ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ లాంచ్ చేసింది. యోనో యాప్ లాంచ్ చేసి రేపటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యోనో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 43 కోట్ల కస్టమర్స్ ఉన్న అతిపెద్ద బ్యాంకు. అంచేత ఈ మనం ఈ యోనో యాప్ అందరూ కూడా బ్యాంకులో కూడా 80% ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్ వేవ్లో జరుగుతున్నాయి. అంచేత ఈ కొత్తగా 2 సంవత్సరాల నుంచి మనం యోనో యాప్ అనేది లాంచ్ చేశాము. ఈ మరి ఈ డిజిటల్ ఈ విప్లవం జరిగిన రిజర్వేషన్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. తర్వాత స్మార్ట్ ఫోన్ ద్వారానే తన యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి ఈ రోజున మా రీజనల్ మేనేజర్ గారైన శ్రీ వి కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ వాగ్దాన్ అనే ప్రోగ్రామ్కి దాదాపు లోకల్లో ఉన్న 12 బ్రాంచ్లు ప్లస్ నియర్బై బ్రాంచెస్ నుంచి 20 బ్రాంచ్ల నుంచి మా ఆఫీసర్లు కానీ సిబ్బంది కానీ ఈ వాగ్దాన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ జరిగింది. ముఖ్యంగా కస్టమర్స్లో ఈ యోనో యాప్ గురించి అవేర్నెస్ కలగజేయడానికే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు దాదాపు 1000 మంది పైగా కస్టమర్స్కి అవేర్నెస్ అనేది మా స్టాఫ్ అందరూ కూడా కలిగించారు. ఈ ఆపర్చునిటీని అందరూ కూడా ఉపయోగించుకుని మన డిజిటల్ బ్యాంకింగ్లో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కాకర్ల శ్రీహరి ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్కి అనుచరుడిగా కుటుంబ సభ్యునిగా ఉంటున్నానని, ఎన్నికలలో తన ఇంటిని కార్యాలయానికి అద్దెకు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎన్నికల ఖర్చులు చూపే నేపథ్యంలో తనను రెంట్ అగ్రిమెంట్ అడిగానని, అగ్రిమెంట్ రాసిచ్చానని చెప్పారు. ఎన్నికలలో మద్దిశెట్టి వేణుగోపాల్ విజయం కోసం కృషి చేశానని చెప్పారు. ఎన్నికల అనంతరం రెంట్ అగ్రిమెంట్ కుదరదని, తన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరి పేరు మీద రిజిస్టర్ చేయాలని కోరడంతో వారిపై నమ్మకంతో ఏమీ ఆలోచించకుండా రిజిస్ట్రేషన్ చేశానని ఆరోపించారు. ఇప్పుడు 50 లక్షలు ఇస్తే ఇంటిని తిరిగి ఇస్తానంటున్నారని ఆరోపణలు చేశారు. వారిని ఎదుర్కొనే శక్తి లేకే మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడిస్తున్నానని కాకర్ల శ్రీహరి చెప్పారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఎందుకంటే నేను చాలా చిన్నవాణ్ణి, మా ఎమ్మెల్యే ముందు నేను చాలా చిన్నవాణ్ణి. గత 2009 నుంచి ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కాడి నుంచి ఆయనకు విధేయుడిగా ఉంటూ, ఆయనకి అన్ని రకాలుగా సేవలు చేస్తూ, కుటుంబ వ్యక్తిగా ఉంటూ వచ్చాను నేను. మరి ఆ సందర్భంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మా అమ్మా నాన్న వాళ్ళు సంపాదించిన ఆస్తిని అమ్ముకొని నేను దర్శిలో నూతనంగా నిర్మించి ఇల్లు కూడా ఎలక్షన్కి నేను వాళ్ళకి ఇచ్చి ఉన్నాను. అయితే అదే క్రమంలో ఆయన పార్టీకి వచ్చినప్పుడు కూడా ఆయన పార్టీ ఆఫీసును కూడా నా సొంత మేనకోడలు కూడా నేను ఇచ్చాను. ఎంతో వర్క్ చేశాను, ఆయన గెలవడానికి ఎంతో కృషి చేశాను. నేను వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావాలి, మా వేణుగోపాల్ గారు గెలవాలి అని చెప్పేసి నేను చేశాను. కానీ ఆ ఎన్నికల్లో భాగంగా నా ఇంటి మీద, కొత్తగా నిర్మించిన ఆ ఇంటిలో 18 లక్షల పోలీసులు వారు స్వాధీనం చేసుకున్నారు.
మరి ఆ స్వాధీనం చేసుకున్న సంఘటనలో ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు. మరి నన్ను పిలిచి ఈ 18 లక్షలకు గాను నాకు రెంట్ అగ్రిమెంట్ కావాలి శ్రీహరి, ఈ ఖర్చులు చూపించుకోవాలంటే నాకు రెంట్ అగ్రిమెంట్ కావాలి అని అన్నారు. సరే సార్ రెంట్ అగ్రిమెంట్ అంటే రెంట్ అగ్రిమెంట్ చేశాను. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్పై దర్శికి చెందిన కాకర్ల శ్రీహరి చేసిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు శ్రీను, మురళి, రాంబాబులు ఖండించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీహరి తమకు మిత్రుడినని, 2019 నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ అనుచరుడిగా ఉంటున్నాడని అన్నారు. తనను నమ్ముకొని ఉంటున్న శ్రీహరి ఇళ్లు నిర్మించుకుంటానంటే డబ్బులు అప్పుగా ఇచ్చారని, డబ్బులు అడుగుతున్న నేపథ్యంలో డబ్బులు ఇవ్వకపోగా ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. శ్రీహరి వ్యక్తిత్వం పట్ల నమ్మకం లేకపోవడంతో ఆయన్ని దూరంగా ఉంచడం జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అతని మాటలను ఖండించారు. అతను నోటి గుండా చెప్పిన మాట, డబ్బులే ఇవ్వదు రిజిస్టర్ చేయడిగా, అతను నోటి గుండా చెప్పిన మాట బెదిరించలేదు అని కూడా అంత మాట రికార్డు. ఎందుకంటే అతని దగ్గర అతను మాట్లాడినప్పుడు అతను రికార్డింగ్ అయితే కానీ మేము కూడా అతను వాయిస్ మొత్తం ఉంది మాట. అతను డబ్బులు ఇవ్వాల్సిన మాట అయితే 35 లక్షలు డబ్బులు ఇవ్వాలి, ప్లస్ 20 లక్షలు బ్యాంక్ కట్టిన మాట అయితే మొత్తం ఇవ్వాల్సి, మొత్తం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా నేను ఏమని చెప్పారంటే ఇప్పుడు తొందరపడి ఆలోచించుకోవద్దు, తొందరపడి 1-2 రోజులు టైం తీసుకొని మీరు చెల్లించండి కూడా చెప్పారు. దానికి ఏమన్నాడంటే అవసరం లేదన్నా, మా భార్య చెప్పింది 55 లక్షలు అవుద్ది కాబట్టి ఆ 50 లక్షలకి నేను ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, లేదా 6 మాన రిజిస్ట్రేషన్ చేయొచ్చు కదా, లేదా ఇల్లు కాస్ట్ 50 లక్షల, ఇంటి కాస్ట్ 50 లక్షలు కాదు కదా, మరి 50 లక్షలకి ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అని అడిగాను. అడిగితే దానికి కూడా ఏమన్నాడంటే అవసరం లేదన్న, అది పెట్టేసి నేను డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకొని నేను తీసేసుకుంటాను, దానికి వడ్డీలు కానీ ఏమీ లేవు. వేణుగోపాల్ గారు చూపించారు, దానికి ఎవిడెన్స్ వేణుగోపాల్ గారు చూపించారు, దానికి ఆ అమౌంట్. ఏ రోజు బండి వేసుకొని తిరిగేవాడు ఈ రోజు కారులో తిరుగుతున్నాడు అంటే కారణం శ్రీధర్ గారు, అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఆయన ఎవరో చెప్పిన మాటలు విని. ఈరోజు మీరు అతని ఒకసారి 2009 నుంచి 2018 దాకా అతని చరిత్ర తీయండి, అతను ఏ విధంగా డబ్బులు సంపాదించాడు, ఎంతమందిని మోసం చేశాడు, ఎవరు హెల్ప్ చేశారు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం మీరు క్లుప్తంగా ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. 90ml చిత్ర యూనిట్ ఒంగోలులో సందడి చేసింది. ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కాలేజీ క్యాంపస్ను సందర్శించిన వారు విద్యార్థిని విద్యార్థులతో మమేకమై హుషారెత్తించారు. ముందుగా కళాశాలకు వచ్చిన చిత్ర యూనిట్కు కాలేజీ కరస్పాండెంట్ రాంప్రసాద్, ప్రిన్సిపల్ వసంతలక్ష్మి, ఇతర అధ్యాపక బృందం ఘనంగా స్వాగతం పలికారు. 90ml చిత్ర హీరో కార్తికేయ, హీరోయిన్ నేహా సోలంకి విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు. అందరికీ నమస్కారం అండి, నేను కార్తికేయ. సో మా 90ml మూవీ December 5th రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు ఒంగోలు వచ్చాను. నేను నాకు గుణా 369 మూవీ ఒంగోలులో నేను షూట్ చేశాం, దాదాపు 3-4 మంత్స్ ఇక్కడే ఉన్నాను ఈ ఇయర్ సమ్మర్లో. సో ఆ షూటింగ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అలాగే ఈ నాగార్జున డిగ్రీ కాలేజెస్కి వచ్చాను ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది. ఇక కరస్పాండెంట్ సార్ అండ్ ప్రిన్సిపల్ మేము చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ స్టూడెంట్స్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ రీసెంట్గా వరకు ఇక్కడ ఒంగోలులో ఉన్నాను కాబట్టి ఆ ఒంగోలుతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. సో చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఒంగోలుకి రావడం. అలాగే సినిమా సక్సెస్ అయ్యి కూడా మళ్ళీ రావాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా RX100 మూవీ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అయింది, ఒంగోలులో చాలా బాగా ఆడింది. అలాగే గ్యాంగ్ లీడర్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు 90ml అంతకుమించి బ్లాక్ బస్టర్ కొడతారని నాకు నమ్మకంగా ఉంది. అండ్ మళ్ళీ ఒంగోలు రావడం, ఇక శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజెస్కి రావడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం, నా పేరు నేహా. సో ఇట్స్ మై ఫస్ట్ మూవీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఐ జస్ట్ నీడ్ యువర్ లవ్ సపోర్ట్. సో జస్ట్ షో మీ యువర్ లవ్ ఆన్ 5th December బికాస్ అవర్ మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 5th December. సో నేను ఫస్ట్ టైం లైక్
డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. సో మీ అందరికీ డెఫినెట్గా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు హీరో కార్తికేయ గారు అలాగే హీరోయిన్ నేహా గారు మా శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్కి 90ml మూవీ ప్రమోషన్స్ కోసం రావడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. బికాస్ మాకుండే బిజీ షెడ్యూల్లో మూవీస్ చూడడమే తక్కువ, సో స్టార్స్ రావడం వ్యక్తిగతంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. దానికన్నా ఎక్కువ ఏంటి అంటే స్టూడెంట్స్ చాలా పట్టలేనంత ఆనందంతో ఉన్నారు. సో మాకు ఎడ్యుకేషన్ మధ్యలో ఎప్పుడైనా వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్గా ఒక అవకాశం వీళ్ళ ద్వారా మాకు వచ్చింది, పిల్లలకి కొంత ఎంటర్టైన్ చేయగలిగే అవకాశం. సో ఈ సందర్భంగా నేను హీరో గారికి అలాగే హీరోయిన్ గారికి అలాగే యూనిట్ మొత్తానికి కూడా ఇష్యూ బెస్ట్ ఆఫ్ లక్. వాళ్ళకి ఆ మూవీ మంచి హిట్ ఇచ్చి వాళ్ళకి ఫ్యూచర్లో మరింత మంచి పేరు, మరిన్ని అవకాశాలు కూడా కలిగిస్తుంది ఈ మూవీ వల్ల. వాళ్ళందరి లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని ఆశిస్తున్నాను. ఒంగోలులోని డ్రీమ్స్ టెక్నో స్కూల్లో యాజమాన్యం ఆధ్వర్యంలో పాఠశాలలో హరిహరసుత అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. డ్రీమ్ స్కూల్ కరస్పాండెంట్ యువిఎస్ లక్ష్మీదేవి శ్రీనివాస్ దంపతులు పీటలపై కూర్చొని ఈ పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పడిపూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప భవానీ శివ మాలదారులు పాల్గొని భక్తి పారవస్యంతో అయ్యప్ప స్వామి భజనను నిర్వహించారు. దీంతో డ్రీమ్స్ పాఠశాల ఆవరణ మొత్తం అయ్యప్ప శరణఘోషతో మారుమ్రోగిపోయింది. ఈ సందర్భంగా చిన్నారుల దేవతా వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పడిపూజ అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. జీవుడు ముక్తిని పొందుతా పాప ద్రవ్యోపజ్యో ఏదో జన్మించి ఎన్నో కొత్తపట్నం రోడ్ ఇందిరమ్మ కాలనీ ఎదురుగా గత కొన్ని సంవత్సరాలుగా డ్రీమ్స్ టెక్నో స్కూల్ స్థాపించబడి ఆ యాజమాన్యం వారు శ్రీనివాసరావు గారు మహాలక్ష్మి వీరిద్దరు కూడా మంచి పట్టుదలతో ఆ విద్యా సంస్థని దినగనాభివృద్ధిగా చక్కగా విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దుతూ వారి వారి యొక్క భవిష్యత్తుకి పూల బాట వేస్తూ ఆ రంగంలో చక్కగా అభివృద్ధిని సాధిస్తూ ప్రతి సంవత్సరం కూడా సెంటిమెంటల్గా ఈ అయ్యప్ప స్వామి వారి భజన అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విశేషంగా ఈ కార్తీక మాసంలో ఈరోజు మన డ్రీమ్ సిటీ టెక్నో స్కూల్ నందు అయ్యప్ప స్వామి అఖండ భజన కార్యక్రమం జరపబడుతుంది. స్వాములందరికీ కూడా ఇక్కడ భిక్ష అన్ని ఏర్పాటు చేశాము. ఈ యొక్క సకల జనులందరికీ కూడా శుభం చేకూరాలని ఈ యొక్క మనం అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాన్ని డ్రీమ్ స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ నవశకం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒంగోలు మండల తహసీల్దార్ కె చిరంజీవి కోరారు.
నవశకానికి సంబంధించిన ఇంటింటి సర్వేను గ్రామ వాలంటీర్లు సక్రమంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఒంగోలులోని మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన రెవెన్యూ అధికారులు వాలంటీర్లతో సమావేశం నిర్వహించి ఇంటింటి సర్వేపై దిశానిర్దేశం చేశారు. సర్వేకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకట్, విఆర్ఓలు శ్రీనివాసరెడ్డి, పద్మజ, రమాదేవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది సంక్షేమ పథకాలు అన్నమాట. సో ఆ తొమ్మిది సంక్షేమ పథకాల్లో రెవెన్యూ శాఖకి సంబంధించి రేషన్ కార్డ్ అనేది మీకు తెలుసు బాగా. సో రేషన్ కార్డ్ బదులు మనకి రైస్ కార్డ్ అనేది కొత్తగా ఇనాగ్రేట్ చేశారు, ప్లస్ ఆరోగ్యశ్రీ కార్డ్. సో ఈ రెండు కార్డులకు సంబంధించి మీరు ఎనిమినేట్ చేయడానికి, మీ వాలంటీర్ ద్వారా మీరు ఎనిమినేట్ చేయించడానికి మీకు అప్పగిస్తున్న పని, ఓకేనా? సో ఇక్కడ మనము వార్డ్ వైజ్గా మీకు డేటా ఇస్తున్నాం. వార్డ్ వైజ్లో మీకు కొన్ని ఎఫ్ఈ షాపులు ఉంటాయి, వార్డ్ వైజ్ ఉంటాయి, డివిజన్ వైజ్ ఉంటాయి. సో ఎఫ్ఈ షాప్ వైజ్ డేటా మన దగ్గర ఉంది. ఆ డేటా మేము మీ యొక్క డీలర్ ఏవైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు ఇస్తున్నాం ఇప్పుడు. సో వీటిని మీరు ఏం చేస్తారు, మీ పరిధిలో ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ అందరు వాళ్ళకి మీరు ఇవి ఇచ్చి ఎనిమినేట్ చేయించాలి. ఏ విధంగా ఎనిమినేట్ చేయించాలి? భగవాన్ సత్యసాయిబాబా 94వ జయంతి సందర్భంగా మంగమూరు రోడ్డులోని సత్యసాయిబాబా మందిరంలో సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, ట్రెజరర్ ఎంవీఆర్కే ప్రసాద్, గుర్రం మురళీకృష్ణ, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు గ్రామంలో హఠాన్ మరణం చెందిన పేరమ్మ కుటుంబాన్ని ఆర్ఆర్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ మానవత్వంతో ఆదుకుంది. పేరమ్మ దహన సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు ఫౌండేషన్ చైర్మన్ కె రఘురామ్ 5,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. పేరమ్మ మరణ వార్త వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న ఆర్ఆర్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె రఘురామ్ 5,000 తక్షణ సాయాన్ని మంజూరు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ ఏపీ జనరల్ మేనేజర్ డి హరిబాబు, మండల కోఆర్డినేటర్ డి కోటయ్య, టి లక్ష్మి, సముద్రవేణి తదితరులు పాల్గొన్నారు. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కాలేజీలో సందడి చేసిన 90ml చిత్ర హీరో హీరోయిన్లు కార్తికేయ, నేహా సోలంకి. ఒంగోలుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్న హీరో కార్తికేయ ఒంగోలులోని రంగారాయుడు చెరువు కట్టపై ఎస్బీఐ యోనో యాప్పై అవగాహన కార్యక్రమం. ఎన్నో విధాలైన బ్యాంకింగ్ అవసరాలకు యోనో యాప్ ఉపయోగపడుతుందన్న ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వి కృష్ణమోహన్. ఒంగోలులోని డ్రీమ్ స్కూల్లో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప, భవానీ శివమాలదారులు. సత్యాన్యస్లో నేటి మాట, జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా చూడమని దేవుణ్ణి ప్రార్థించడం కాదు, ఎలాంటి కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడే మనోధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించాలి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.